మరేటి టెలివిజన్ లో నన్ను చూసి 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 ఇప్పుడు వెండి తెరలో కూడా నేను కనిపిస్తున్నాను అని ఆనందంతో కొంతమంది తిట్టుకుంటూ కొంతమంది మొత్తానికి సినిమా అయితే చూశారు, చాలా సంతోషం. సో జయమ్మ పంచాయతీ టీమ్ తో ఈ రోజు సుమమ్మ ఇంటర్వ్యూ చేయబోతుంది. నమస్కారం ప్రకాష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు వెన్నెల క్రియేషన్స్, మా డైరెక్టర్ గారు విజయ్ కుమార్ కలివరపు, అండ్ మా డిఓపి ANUSH అనుష్. ఈరోజు మాత్రం ఒక వారం జరిగిపోయింది. ఏంటంటే ఇప్పుడు నేను ఈ సినిమాలో మెయిన్ లీడ్ అవ్వడం వల్ల ప్రోగ్రామ్ ట్యాంకరింగ్ రెమ్యునరేషన్ రావట్లేదు. మా డైరెక్టర్ గారికి కెమెరా వెనకాల ఉండడమే కానీ కెమెరా ముందు ఉండడం తెలియదు. ఈ మధ్యనే మేము పరిచయం చేస్తున్నాం, తర్వాత నా వేరే షోస్ లో కూడా కనిపిస్తారు ఆయన. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్రకాష్ గారు విజయ్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉంది చెప్పండి. నేను ఇక్కడ జయమ్మగా కాకుండా సుమగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు నేను జయమ్మ అవుతాను. సో విజయ్ గారు, ఈ జర్నీ ప్రకాష్ గారు నేను ఈ సినిమాలకు రాకముందు మీరు ఎప్పుడో మొదలు పెట్టేశారు కదా, ఎన్నేళ్ల క్రితం రాసుకున్న స్టోరీ ఇది? ఈ మూవీ జస్ట్ వెరీ వెరీ ఎర్లీ 2018 19, జస్ట్ బిఫోర్ అవర్ టైం స్టార్ట్ ఆన్ దిస్ మూవీస్. అంతేనా? ఆ పాండమిక్ ముందు అంటే 2020 ముందు రాసుకున్నారు? ఎందుకంటే నేను ప్రాబబ్లీ ఎప్పుడు 2020 డిసెంబర్ లో అట్లా స్టార్ట్ చేశాను జర్నీతో. అండ్ 2018. సో అలా వెళ్తున్నప్పుడు డైరెక్టర్ గారికి ఇవన్నీ జోక్లు అని చెప్తూ ఉండాలి, అప్పుడప్పుడు సబ్ టైటిల్స్ లో అయ్యింది. ఓకే చెప్పండి. సో నేను వీధిలో వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో అదే రోజు ఫంక్షన్ ఆల్మోస్ట్ ఈవినింగ్ వెళ్తుందండి, అంత చుట్టాలు అందరూ వెళ్తారు. నేను అలా వెళ్తుంటే నన్ను ఆపి మీరు ఇంకా ఈడి ఎందుకు చదివించలేదా, నేను డైరెక్ట్ గా షాక్ ఒక లెటర్ నెక్స్ట్ డే ఇచ్చేసాను. సో అది ఎప్పుడో నాకు గుర్తు ఆ పాయింట్. సో దాని మీద కదలేస్తే బాగుంటుంది కదా అనిపించింది. కానీ నిజంగా థ్యాంక్స్ అండి మీకు, బికాజ్ నేను చాలా కాలం నుంచి ఒక మూవీ చేయాలి చేయాలి అనుకుంటూ ఉన్నాను, కానీ ఇది కూడా అందులో సాటిస్ఫాక్షన్ లేదు చేయడానికి. కానీ మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ పంపించారో ఈరోజు నా కోసమే ఆవిడ మిమ్మల్ని అడగటం అంత జరిగింది అనిపించింది నాకు. అందుకని థ్యాంక్స్. అండ్ యూ మేడ్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ని చేశారు ఈ మధ్యకాలంలో సినిమాల్లో. ఇంత స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేసేటువంటి అవకాశం రావటం లేదు. అలాంటి క్యారెక్టర్ని అంటే స్ట్రాంగ్ ఉమెన్ అంటే అది హీరోయిన్ అయి ఉండాలి అలా కాకుండా కథకి తగ్గట్టుగా ఎలా మర్చిపోవాలి అనేట్లాగా తయారు చేశారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ప్రకాష్ గారు, మీతో మాట్లాడే ముందు మేము ఈరోజు ఎక్కడ ఉన్నాం అంటే మా పంచాయతీ ఎక్కడ జరిగిందో అక్కడ కూర్చొని ఉన్నాం. మీరు సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ పంచాయతీ బాగా తెలిసే ఉంటుంది. ఓడగిన సార్లు ఇక్కడే ప్రెసిడెంట్ గారిని తిట్టాను, ప్రెసిడెంట్ గారు చాలా మంది తిట్టారు. సో అక్కడ కూర్చొని ఉన్నాం మేము, మళ్ళీ ఈ ఊరు వచ్చాము. సో ప్రకాష్ గారు, మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? సినిమా ఫీల్డ్ లో కొంతమంది 200 మంది ఎలా ఉపాధి పెంచగలరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, దాని మీద స్టడీ చేసిన తర్వాత సమస్య అర్థమని గమనించుకోండి. అప్పుడు మాకు సుమమ్మ అంటే ఆయన ఫస్ట్ నుండి నాకు తెలుసు 4 ఇయర్స్ ముందు, కానీ యాంకర్ సుమమ్మ అంటే అదొక క్రేజ్ కదా ఇండియాలో, ఒక క్రేజ్ ఆవిడ మరి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణలో మీ పేరుతో సినిమా పేరు మాత్రం మంచి
ప్రకాష్ గారు జోక్స్ అపార్ట్ మీరు అప్పుడు దీనికి జాయిన్ అవ్వకుండా ఉండుంటే ఈ సినిమా బయటకు వచ్చి ఉంటారు ఏమో బురదలోనో లేకపోతే ఏ గట్ల మీద ఉండేది. సో మీరు రావటం వల్ల దీనికి మీ పేర్లగానే బలం చేకూరింది అనమాట. ప్రకాష్ గారు బలం ఇచ్చారు. మీరు మా బలం అంటే ఆయన ఎంత కథ రాసినా ఆయన ఎంత కథ రాసినా ఆయన డైరెక్ట్ చేయాలనుకున్నా నేను చేయాలనుకున్నా పెట్టే వాళ్ళు లేకపోతే ఎవరు ఏం చేయలేరు కాబట్టి సో మీరు రావటం ఈ సినిమాకి ఒక కంప్లీషన్ వచ్చింది అనమాట. బాకీ ప్రకాష్ గారు ఆయన మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అనుష్ ఇది మీ డెబ్యూ, కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ డన్ అ వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. అంటే ఆ మూడ్ స్టోరీ ఇమోషన్ అంతా క్యారీ చేసేలాగా మీరు చేశారు. అనుష్ మీరు అంత ముందు వర్క్ చేసింది విత్ ఇంకెంతసేపు లైటింగ్ అయిపోవాలి అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్స్ ఇంకా చెప్పండి. ఈయనకు నవ్వు వస్తుంది. అది పాజ్ ఇచ్చారంటే లోపల చాలా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట జయమ్మ. నీకు అర్థం అవుతుందా? అంతేనా? ఎప్పుడు కొట్టాలని కానీ చెప్తారు. డైరెక్టర్ గారిని సేమ్ క్వశ్చన్. డైరెక్టర్ గారు మీ ఫీలింగ్ ఏంటంటే మీ ఇన్నర్ ఫీలింగ్. నేను ఫస్ట్ నా దగ్గరకి మీరు కథ తీసుకొచ్చింట దగ్గర నుంచి, ఆ తర్వాత షూటింగ్ స్పాట్ లో పంచాయతీల్లో జయమ్మ బిహేవియర్ కి మీ ఫీలింగ్ ఏంటి? ఇనిషియల్ గా ఇప్పుడు ఈ సినిమాలో నేను వాళ్ళకి బయట పబ్లిక్ అంటే సుమా గారు సినిమా చేస్తున్నారంటే తన స్మైల్ గుర్తొస్తుంది. ఇనిషియల్ గా నాకు కూడా అంతే హౌ ఈస్ హీ కెన్ పోర్ట్రేట్ అనిపించింది. మేబీ లేటర్ అంటే వచ్చాక అంతా కూడా ఐ ఫీల్ ఎవ్రీడే ఒక మంచి డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. మంచి డిసిషన్ ఐ ఫెల్ట్ ఎవ్రీడే. నాకు డౌట్ డౌట్ గా ఉండింది అనమాట, నచ్చిందా లేదా అని. అంటే విజయ్ గారు ఎప్పుడు ఓపెన్ అప్ గా, మనమేమో ఫుల్ ఓవర్ యాక్షన్ కదా, ఫుల్ బాగుందా సూపర్ నచ్చిందా నైస్ అంటారు కాబట్టి ఇది ఎంత ఏ రేంజ్ బాగుందో తెలియదు. ఇప్పుడే తెలిసింది మాకు బాగుంది అని. పైగా స్క్రిప్ట్ తీసుకొచ్చి నేను చదివేసిన తర్వాత నేను బాగుందండి అంటే విజయ్ గారు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు చేయగలరని మీకు అనిపిస్తుందా? ఎక్కడ కూడా ఆయన ఎవరైనా నాలుగు రివర్స్ లో అది చేస్తారా అని అడుగుతారేమో నేను అనుకుంటున్నా. ఆయన ఏమో మీరు చేయగలరా అంటే నేను చేయగలనేమో అని నేను కూడా అది చేసేస్తాను అని చెప్పే మళ్ళీ నేను చేయకపోతే బాగుంటుందా అంటే మీకు చెప్పగలరానేమో. నేను ఇలా నాకే కొన్ని క్వశ్చన్స్ డౌట్లు అడిగారు కానీ ఈయన ఒకళ్ళతో ఒక మాట చెప్పారట, ఎవరైతే జయమ్మ క్యారెక్టర్ మీరు ఫిక్స్ చేస్తారో ఆ జయమ్మ నడిపిస్తుంటారు నేనే పట్టుకొని రెడీ అని తిరగడం మొదలెట్టాను. అంటే ఆన్ సెట్ జయమ్మ, అప్పుడప్పుడు ఆఫ్ సెట్ కూడా జయమ్మ అవుతూ ఉంటుంది. నన్ను అందరూ క్షమించారు. నేను ఒకవేళ కనుక ఎప్పుడైనా అది ఊరికాను నన్ను నేను కూడా పెట్టను. ఓకే ప్రకాష్ గారు, అసలు ఇలాంటి ఒక సబ్జెక్టు మీరు అలాగా అంటే ఈ శ్రీకాకుళం అని మీరు కూడా ఇక్కడ ఊరు నేటివిటీ అంటే కదా మమకారం అసలు ఎంత బాగుందో తెలుసా అండి మీ జిల్లా పాలకొండ. ఇదిగోండి ఊరు డైరెక్టర్ గారు ఊరు చిన్నకోటిపల్లి, పెద్దకోటిపల్లి, చెన్నైపేట అంతా ఏదో నా సొంత ఊరు లాగా అయిపోయింది. ఇప్పుడు నేను అలా తిరుగుతున్నాను ఇక్కడ బొంబాయి అన్ని. అనుష్ మీకు మోస్ట్ డిఫికల్ట్ షాట్ ఏది అనిపించింది? అఫ్కోర్స్ నన్ను బేర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అది కాకుండా డిఫికల్ట్ షాట్ ఐ థింక్
ఫారెస్ట్ ఎపిసోడ్ కొంచెం ఇక్కడ నిజంగా మీ అందరికి మీకు ఒక దండం బాగోదు. నేను ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పై పైన చెప్తాను, ట్రైలర్లు చూస్తాను, కానీ ఇంత డెప్త్ లో మూవీని చాలా ఏళ్ళ తర్వాత అబ్జర్వ్ చేస్తున్నాను నేను. బికాజ్ ఐ నేను చేసి కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది ప్రాపర్ మూవీ. అక్కడికి మొత్తం ఆ కెమెరా సెటప్ అంతా, ట్రాలీలు అన్ని మోసుకొని కిందకి వెళ్ళి వాటన్నిటినీ సెటప్ చేసేసి సో మచ్ హార్డ్ వర్క్ మొత్తం టీం, ఈ టీం మొత్తం అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరే కాదు సినిమాల్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఎవ్రీబడి, అండ్ మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళందరూ కిందకు వచ్చి సర్వ్ చేసి, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. మధ్యలో మళ్ళీ అవును అవును అమ్మో మనకి చాలా ఎక్కువ అనుగ్రహం ఉందండి. లేకపోతే చూడండి ఇప్పుడు కూడా పడాలి, పడకుండా ఎలా ఆగింది చూడండి. వర్షం కూడా మన మీద ఇప్పుడు పడతాను ఇప్పుడు పడతాను కూర్చుంది కానీ పడట్లేదు పై నుంచి. ఓకేనండి, ఇప్పుడు నేను ఇంకొన్ని క్వశ్చన్స్ కన్ఫెషన్స్ మిమ్మల్ని అడగబోతున్నాను. రెడీగా ఉన్నారా మీరందరూ? ప్రకాష్ గారు రెడీయా? ఓకే సార్, నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి ఒక్కొక్క పదం చెప్పాలి. ఓకేనా? లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ అన్నాను అనుకోండి, మీరు నేనైతే నేను సూపర్ స్టార్ అంటాను అట్లా. ఇప్పుడు ఎవరు వయసులో చిన్న చిరంజీవి తర్వాత గదిలోకి వెళ్ళి అనుకుంటారు కదా మీరు. విజయ్ గారు రెడీయా? మహేష్ బాబు సూపర్ స్టార్ ఎన్టీఆర్ టైగర్ ప్రకాష్ గారు జోవియల్ పర్సన్ సూపర్ కరెక్ట్. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది, కూల్ కూల్ పర్సన్. ఓకే ఓకేనండి, మీ క్వశ్చన్స్ అయిపోయాయి. ప్రకాష్ గారు మీరు రెడీయా? రెడీ పవన్ కళ్యాణ్ గారు జెంటిల్మెన్. ఓకే ప్రకాష్ గారు ఇంకో పేరు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్. ఓకే సుమా. చూసారా చెప్పడానికి ఏమీ లేదు, ఏట్లేదు చెప్పడానికి. ఓకే కీరవాణి గారు ఒక లెజెండ్ అండ్ అలాగే కీరవాణి గారు మన ఈ మూవీకి జాయిన్ అవ్వటం అనేది అసలు ఈ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళిపోయిందండి. అంటే మీరు నేను చాలా ఎన్ని సినిమాలు ఏంటి ఎన్ని రిలీజ్ ఈవెంట్లు, కీరవాణి గారు సంగీత దర్శకత్వంలో అనౌన్స్ చేశాను నేను. అలాంటిది నేను చేస్తున్న మూవీకి ఆయన చేస్తున్నారంటే అప్పుడు అసలు ఆ ఫీలింగే వేరు. విజయ్ గారు వాట్ యూ సే? ఎవ్రీడే నేను అంటే మన షూట్ స్టార్ ఐ మీన్ ఆయన ప్రాజెక్ట్లో రాక ముందు వరకు మా ఇంట్లో మా పాపని ఐ మీన్ ఆయన పాటలు వినిపిస్తూ ఉండేవారు. అంటే ఈమె శ్రీరామ్ దాస్ వింటూ ఉండి పడుకునే అండ్ వన్ ఫైన్ డే మన హైదరాబాద్లో కలిసి నేను కిరవాణి గారిని కలుస్తాను మేడం అంటే మీరు ఒక 10 మినిట్స్లో ఓపెన్ చేసి నెక్స్ట్ డే ఓకే డైలీ ఐ హ్యాడ్ టీయర్స్ బిఫోర్ మీట్ హిమ్ డైలీ ఐ హ్యాడ్ టీయర్స్ అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఐ హావ్ సీన్ మై సిన్సియర్ థాంక్స్ టు యు. అయ్యో కదేవాలండి, అంటే నా సిన్సియర్ హార్ట్ ఫెల్ థాంక్స్ కీరవాణి గారికి. తీసుకెళ్ళగానే కథ నచ్చి నువ్వు చేస్తున్నావు అని ఆయన నేను చేస్తాను మ్యూజిక్ డైరెక్షన్ చెప్పడం అనేది మన ప్రాజెక్ట్కి ఒక పెద్ద 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 అసెట్ అయింది. అండ్ సాంగ్స్ ఆర్ లైక్ ఇంకా అంతే ఎవర్ గ్రీన్, ఆయన సాంగ్స్ అంటే ఇట్స్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఎవర్ గ్రీన్. ఓకే సో ఈ మూవీ చాలా మంది చూసేశారు, ఇప్పుడు చూడడానికి రావాలి అనుకుంటున్న వాళ్ళ కోసం విజయ్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే సినిమా అంటే జనరల్గా మనం అంటే కామన్ ఆడియన్స్ వేరు, ఫిల్మ్ మేకర్స్ వేరు. జనరల్గా ఆడియన్స్ అనుకుంటారు ఏముంది అందులో కొద్దిగా ఏముంది
ప్యాషన్ ఏమి కదా, లేదమ్మా మలయాళం ఫిలిమ్స్ చాలా బాగుంటాయి కొత్త ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరినీ సంతృప్తి మనం ఎందుకు చేయకూడదు అలాంటి సినిమాలు, బోలెడని కథలు ఉన్నాయి వాటిని ప్రజెంట్ చేయవచ్చు కదా అని. ఐ థింక్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారండి డిఫరెంట్ గా. ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వస్తాయి. ప్రకాష్ గారు మీరు మీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు, మూవీ ట్రావెల్ అంతా మీ సినిమా చూసినటువంటి ఒక ప్రేక్షకుడు అందించింది. సంగీత సంఘటన ఈ జిల్లాలో చుట్టుపక్కల తీయడం వల్ల కొత్త కాన్సెప్ట్ ఒక అబ్బాయి అమ్మాయి అలాగే వీటి కోసం అమ్మమ్మ ఎడవాడటం ఇదంతా కొత్త కాన్సెప్ట్. అంటే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా లాస్ట్ వరకు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తెలిసింది, అందరినీ ఆకర్షిస్తుంది. సో మీరు వ్యాపారవేత్తగానే కాకుండా ఇంకా ప్రొడ్యూసర్గా కూడా మేము చాలా సినిమాలు చూడబోతున్నాం అంతేనా, అలాగే రాజకీయాల్లో కూడా చూడబోతున్నాము మేము మిమ్మల్ని. అవునా, ఎంత 6 feet డిస్టెన్స్? ఓకే. సో క్లోజ్ చేసే ముందు మీ అందరికి ఒక జయమ్మ డైలాగ్ ఛాలెంజ్ చేసేస్తున్నాను. విజయ్ గారు ముందు మీకే ఒక డైలాగ్ చెప్తాను, మీరు చెప్పాలి జయమ్మ డైలాగ్. స్టార్ట్ చేస్తే లేదు, అదే డైలాగ్ చెప్తే చాలు. జయమ్మ మీరు జయమ్మతో చాలా సామర్థ్యం చెప్పించారు కదా, ఎవరి వల్ల చెడ్డావు రా ఈరన్న అంటే నా నోటి వల్ల చెడ్డాను రా కాటం రాదా అన్నట్ట. ఇది చెప్పకండి, మీరు అందులో ఎప్పుడో రాసినటువంటి గ్రామాలు ఒక కవిత్వం చెప్పండి, మంచిగా కవిత్వాలు రాస్తారు ఏదో ఒకటి ఒక 2 lines దాంతో ఎంజాయ్ చేద్దాం. కోటిపల్లి ప్రాంతంలో మనందరం ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కూర్చున్నాం. విధి విచిత్రం ఉండవచ్చు, ఎంత పొందు ఎక్కడెక్కడ వరకు స్వాతంత్రం ఉండదవచ్చు, కానీ మన ప్రకృతి చాలా సహకరిస్తుంది దానికి అడ్సం. ఒకనప్పుడు పోలీసు వచ్చి తాకిస్తుంటే అదే టైం నీళ్ళు రావడం మళ్ళీ మనం చూసి కాటవడం ప్రకృతి వైపరీతికి ఎవరిని అట్టుకుని అటువంటిది మన ప్రకృతి కూడా సహకరిస్తుందంటే మన సినిమా చాలా అద్భుతం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ రోజు పోలీసులు రావడం మీరు రావడం పర్మిషన్ రావడం వర్షం పడిపోద్దేమో షెడ్యూల్ జరగదేమో అనుకుంటే అన్ని సవ్యంగా జరిగిపోవటం, మనం పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత కూడా షూటింగ్ చేసి ఎవరికి ఏమి కాకపోవటం ఇవన్నీ మామూలు విషయాలు కాదు, ఒక పెద్ద నడకలేదు. మంచి కరిగిపోతుంటుంది, కాలం వెళ్ళిపోతుంటుంది, మనం తాజాగా చేస్తుంటాం మన సినిమా ఇంకా ఎక్కడికో తీసుకెళ్తుంది ఈ సినిమాతో ఇంకా మన సినిమాలు తీసి మీ అందరికి మీ అందరి దృష్టిలో చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఇలాగే చేయండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.